హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవే పైన కందీలో ఉన్న ఐఐటి హైదరాబాద్ కి చాలా దగ్గరలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు సురాద్రు బై ప్రకాష్ గ్రూప్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ సురాద్రు ప్రాజెక్టు మొత్తం 100 ఏకర్స్ లేఅవుట్. ఈ ప్రాజెక్టు ని 3 ఫేజెస్ లో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఫేజ్ 1. ఈ ఫేజ్ 1 ప్రాజెక్ట్ 39 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది. అలానే ఫేజ్ 2 ని 20 ఏకర్స్ లో, ఫేజ్ 3 ని 40 ఏకర్స్ లో డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు హెచ్ఎండిఏ ఎల్పీ నెంబర్ మరియు రెరా నెంబర్ కూడా చూడొచ్చు. ఇక్కడ వస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ విడ్త్ 150 ఫీట్, 100 ఫీట్, 60 ఫీట్, 40 ఫీట్ మరియు 30 ఫీట్ ఉంటాయి. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి ఎస్టీపీ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఇస్తారు. అన్ని ప్లాట్స్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తారు. బ్యూటిఫుల్ పార్క్స్ విత్ ల్యాండ్స్కేపింగ్ డెవలప్ చేస్తున్నారు, లైక్ మెడిటేషన్ అండ్ యోగా పార్క్, జాగర్స్ అండ్ కామన్ పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాంటి పార్క్స్ ని డెవలప్ చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ ప్రొవిజన్ ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. యాక్చువల్ గా ఈ సురాద్రు ప్రాజెక్ట్ గురించి 6 to 8 మంత్స్ బ్యాక్ మేము ఒక వీడియో చేసాము. అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఈ 2 ప్రాజెక్ట్స్ మధ్య కంపారిజన్. ఈ సురాద్రు ప్రాజెక్ట్ లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్, ఇండోర్ గేమ్స్, యోగా రూమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, డైనింగ్ ఏరియా, కాన్ఫరెన్స్ హాల్, కెఫే, బ్యాడ్మింటన్ కోర్టు లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్లాట్ సైజెస్ మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది సురాద్రు ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు ముంబై హైవే, నేషనల్ హైవే 65. ఈ ముంబై హైవే మీద ఈ లొకేషన్ లో కొత్తగా ఒక రోడ్డుని నిర్మించారు. ఈ రోడ్డుని రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఇది జోగ్పేట మీద కూడా నాందేడ్ హైవేకి కనెక్ట్ అవుతుంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 2 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఉండే ఏరియా కంది. ఈ కందిలోనే ఇక్కడ ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ క్యాంపస్ ఉండే ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఈ ఐఐటి హైదరాబాద్ కన్నా ముందు కౌలంపేట అనే ఏరియా దగ్గర ఈ లొకేషన్ లో సురాద్రు ప్రాజెక్టు ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టు దగ్గరికి పటాంజలి దగ్గర నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయనేది చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ 3. ఇదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. దీనిని ముత్తంగి ఎగ్జిట్ అని కూడా అంటారు. ఈ ఎగ్జిట్ 3 నుంచి మనం ఇటువైపు వెళ్తే పటాంజలి మీద గుండా బిహెచ్ఎల్, కూకట్పల్లి వైపు వెళ్తాము. అదే ఈ రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఎగ్జిట్ 4 వస్తుంది. ఈ లొకేషన్ లోనే మెడికల్ డివైజెస్ పార్క్ ఉంటుంది. అదే ఇటువైపు వెళ్ళాము అంటే ఎగ్జిట్ 2 అండ్ ఎగ్జిట్ 1 మీద గుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి రీచ్ అవుతాము. అంటే మన ప్రాజెక్ట్ దగ్గరికి ఈ ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని ఎగ్జిట్ 3 దగ్గర నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఎగ్జిట్ 3 దగ్గర కిందకి దిగిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఇదే ఇస్నాపూర్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఇస్నాపూర్ కు వెళ్తాం. ఇక్కడే రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఈ రుద్రారం దగ్గరే లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ గీతం యూనివర్సిటీ దాటిన తర్వాత మన వెంచర్కి దగ్గరలో ఈ లొకేషన్ లో తోషిబా కంపెనీ ఉంటుంది. ఇదే తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది సుమారుగా 158 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఈ ముంబై హైవే మీద నుంచి మనం ఇలా వచ్చి సురాద్రు ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.